నమస్తే, నేను మీ నాగేంద్ర తాతం శెట్టి. ఈరోజు మాట్లాడే అంశం అందరికీ తెలిసిందే, వీళ్ళు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అందర్ని పక్కన పెడదాం. సూటిగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు మీరు మీ పేరు వెంటనే మార్చుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు వైఎస్ బజార్ రెడ్డి అని పెట్టుకోండి. ఈరోజు అత్యంత నీచంగా ఘోరంగా జుగుప్సాకరంగా అంటే మానవత్వం ఉన్న ప్రతి మనిషి సిగ్గుపడే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడారు. మీరు మాటకు ముందు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి భార్యలు, అసలు నన్ను అడిగితే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి మీద హరాస్మెంట్ కేసు బుక్ చేయాలి అంటాను నేను. ఎస్, జనసేన పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రి మీద కేసు బుక్ చేయాలి, లేదా ముఖ్యమంత్రి గారు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన మాట్లాడిన మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం అయినా సరే మరీ ఇటువంటి సంఘటనలు పెచ్చురిల్లకుండా దీన్ని సుముఠగా తీసుకుని ముఖ్యమంత్రి గారి మీద కేసు బుక్ చేయాలి. ఎందుకంటే హరాస్మెంట్ అనేది ఎక్కడో ఒక పిల్లడు యూ టీజింగ్ ఇంకోటో కాదు. ఈరోజు ఈయన పబ్లిక్ గా ఒక ముఖ్యమంత్రిగా ఉండి దిగజారిపోయి, దిగజారడానికి ఇంకేమీ లేక హీనంగా నీచంగా ఘోరంగా ఆడు కూర్చొని ఆయన భార్యలతో, ఈయనకి ఎవరిచ్చారండి హక్కు? రాజ్యాంగబద్ధంగా వాళ్ళు విడిపోయారు. వాళ్ళు ఆ మహిళల గురించి మాట్లాడే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? వాళ్ళ ప్రాథమిక హక్కులను కాలరాసేటటువంటి రైట్ ఈయన ఎవరికి ఇచ్చారు? ఏదో ఈయన పెద్ద దిగొచ్చినట్టు మహిళలు బాధలు. అసలు నేను అడుగుతున్న ఒక విషయం ముఖ్యమంత్రి గారు సూటిగా, మీకు ఒక పెళ్లే అనే అసూయతో అదేదన్నా ఉంటే మీరు భారతీ రెడ్డి గారితో మాట్లాడుకుని మీరేదో సెటిల్ చేసుకోండి, లేదా ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారని అసూయ, మీరేదో పెద్ద మహాత్ముడైనట్టు ఆ మహిళలను గౌరవం ఉంటే, ఏం మహిళల మీద గౌరవం ఉంది మీకు? సొంత చెల్లెలు సునీత గారు తండ్రిని చంపేస్తే, చిన్నాను గొడవలు పెట్టి నరికేస్తే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వదిలేయమ్మా అంటే భయపడి రేపో మాపో చంపేస్తాను, పాపం పక్క రాష్ట్రంలో న్యాయాన్ని ఆశ్రయించి తిరుగుతాను సార్. పోనీ సొంత చెల్లెలు, ఇంకొక రక్తం పంచుకున్న చెల్లెలు షర్మిలమ్మ, ఇంతమంది ముణమోపులంతా దగ్గర పెట్టుకుని కూర్చొని ఉన్నారు మీరు, ఆమె తండ్రితో పాటు మీ కష్టానికి, మీకు కష్టానికి తోడుగా నిలబడి నడిచిన వ్యక్తి, మహిళని కూడా చూడకుండా ఆమె పోయి పక్క రాష్ట్రంలో బతుకుతుంది, ఏ గొడవల పోటుకు పోగలను? ఇవన్నీ వదిలేస్తే మిమ్మల్ని కలిగిన తల్లి కూడా మీకు దూరంగా బ్రతుకుతుంది. ఇటువంటి దగ్గర ఉన్నటువంటి మహిళలకే న్యాయం చేయలేని మీరు, మా మహిళలు, మా ఎస్సీలు, మా బీసీలు, ఎస్, ఎవరికి న్యాయం చేయలేరు మీరు మహిళలకు. కేవలం మీ కపట నాటకం, ముసలి కన్నీరు నక్కలాగా మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు మీరు. నిజంగా మీకు దమ్ముంటే కొన్ని వందలు ఉన్నాయి, అడగను. సూటిగా అడుగుతున్నా, ప్రొద్దుటూరులో ఒక ఎస్సీ మహిళ పాపం మాదిగ యువతిని రేప్ చేసి చంపేస్తే ఏమైందండి? సొంత జిల్లాలో మీకేం ఎక్కడా చీము సిగ్గుగా అనిపించడం లేదా? నిన్నటికి నిన్న రాయలసీమలో చిత్తూరు జిల్లాలో ఠాణా గోపాలపురంలో బీసీ కులానికి చెందినటువంటి ఒక భవ్యశ్రీ అనే ఒక 16 ఏళ్ల బచ్చబిడ్డను చిదిమేసి చంపేసి బావిలో వేస్తే అది ఇంకా ఫోరెన్సిక్ వస్తుంది, రిపోర్ట్ చూస్తూనే ఉన్నారు. మీకేం కొంచెమన్నా అనిపించలేదా? ఇలాంటి వాటి అడిగినప్పుడు దమ్ముగా ధైర్యంగా సమాధానం చెప్పండి సార్, అప్పుడు మీరు మగాళ్ళు అనుకుంటాము. మాటకు ముందు వచ్చి ఆయనకి అన్ని బార్లే, నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు, మీ ముత్తాతకి ఎంతమంది పెళ్లిళ్ళు వెంకటరెడ్డికి? ఆమె ఎవరు? మీ మంగమ్మ గారి మనవడు సినిమా బాలకృష్ణ గారు తీస్తే మీరు మంగమ్మ గారి మనవడే అంట కదా, ఆ రెండో భార్య మీ సంతానమే ఆ వెంకటరెడ్డి గారి ఉన్నటువంటి రెండో భార్య, లేదో ఆమెతో కాపురం చేసినటువంటి మంగమ్మ సంతానమే అంట కదా. అది మీరు దాని గురించి కూడా చెప్పండి, మా ముత్తాతకు 2 పెళ్లిళ్ళు, మా తాత రాజారెడ్డికి 2 పెళ్లిళ్ళు, మా చిన్నాన్నకు 2 పెళ్లిళ్ళు, వాటి గురించి కూడా చెప్పండి. మరి మీరెందుకు మాట్లాడరు? రెండో విషయం, ఎంత నీచంగా అంటే మీరు ఏమంటారు, లోకల్ నాన్ లోకల్ ఇంటర్నేషనల్ జుగుప్సాకరంగా లేదా? మీకేం అనిపించడం లేదా? నేను కూడా చెప్తున్నా ఈరోజు, మీరు చేసిన ఆర్థిక నేరం, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, మీరు చేసినటువంటి దోపిడీలకు మీరు స్థానికంగా పులివెందులైనా లోకల్గా ఉన్న జైళ్లకు సరిపోలే, జిల్లాలో ఉన్న కడప లాంటి కేంద్రాల జైళ్లకు సరిపోలే, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజమండ్రి లాంటి జైళ్లు సరిపోలా, నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి తీహార్ జైలుకు కూడా శిక్ష తక్కువే. ఇంటర్నేషనల్ మీరు అన్నారు కదా, ఇంటర్నేషనల్ నాకు తెలిసి టర్కీలో ఏదో ఉంది ఒకటి, సిల్వరి అని ఒక అంటే ప్రపంచంలో కల్లా అతిపెద్ద జైలు, అది కూడా సరిపోలే. ఇంక నీకు చంద్రయాన్ లాగా జగన్యాన్ అని మీలాంటి ఆర్థిక నేలగాళ్లను, మీలాంటి మోసగాళ్లను, మీలాగా ప్రపంచాన్ని దోచుకుంటున్నటువంటి మీలాంటి ఆర్థిక నేరగాళ్లను ఆ జగన్యాన్ పెట్టి మీరు ఏదో గ్రహానికి పంపించాలంతే.
కొంచెమైనా సరే మీకు మానవత్వం ఉంటే మీరు ఇప్పటికైనా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. అక్కడైనటువంటి వాళ్ళ ఆ మహిళల్ని ఏదైతే మీరు భార్యలను దూషిస్తున్నారో వాళ్ళని దింపే అంటే మీరు ఏమని చెప్తున్నారు, ఎవరి భార్యనైనా దూషించచ్చా, మాకు లేనిపోని రైట్ కల్పిస్తున్నారా, మేము కూడా ఎవరి భార్యనైనా మాట్లాడచ్చా, మీ 151 మంది ఎమ్మెల్యేల్లో ఉన్న భార్యలను ఎవరినైనా మేము మాట్లాడచ్చా, ఎంపీల భార్యలను ఎవరినైనా మాట్లాడచ్చా, మీరే అంటున్నారు కదా, మీరు ఎవరి భార్య గురించి అయినా మాట్లాడుతున్నారు కదా, ఏదో రెండు పెళ్లిళ్ళు మూడు ఏం అవసరం అండి, మూడు పెళ్లిళ్ళు ఉన్నటువంటి నెల్సన్ మండేలా గారికి శాంతి ప్రభుత్వం రాకుండా పోయిందా, లేదంటే పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కరుణానిధి గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మూడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ కొడుకులు కూడా మళ్ళా వాళ్ళ సంతానం కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మనం చేసే పనితనం ప్రజలకు చేసేటటువంటి సేవ మీద ఉండాలి, కానీ భార్యలతో ఏం పని సార్, ఎందుకు అది పెద్ద ఇష్యూనా, ఓకే ఎన్ని రోజులు ఇంకా మీ రాజకీయ ఆయుష్ కూడా ఇంకో 5 నెలలే 6 నెలలే అంటున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి ఈసారి వస్తే ఎవరి భార్య గురించి మాట్లాడతారో అని. కొంచెమైనా సరే ఇంకిత జ్ఞానం ఉండాలి సార్ మీకు. నేను చివరిగా ఇంకో మాట మాట్లాడు, మీరు చేత అయితే మీకు దమ్ము ఉంటే మీ ఇప్పుడు ఎంపీలు ఎవరైతే ఉన్నారో లేదంటే మీ మేనిఫెస్టోలు ఎవరైతే ఉన్నారో రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా వైసీపీ గారికి వైసీపీకి కానీ ఫ్యాన్ గుర్తుకు కానీ మా పార్టీకి ఓటేయొద్దు అని చెప్పే దమ్ము మీకుందా, మీరేదో పెద్ద అంటున్నారు కదా ఒక్క పెళ్లే చేసుకోవాలని. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రెండవ పెళ్లి జరిగినటువంటి అంటే వాళ్ళ విధి వక్రీచో లేదా ఏ విధంగానో లేదంటే వాళ్ళ చట్టబద్ధంగా విడిపోయిన వాళ్ళు రెండు పెళ్లిళ్ళ వాళ్ళంతా మాకు ఓటేయొద్దు, మాకు ఎంపీ టికెట్లేము ఎమ్మెల్యే టికెట్లేము అనే దమ్ము మీకుందా, సిగ్గుతో తల వంచుకోండి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నందుకు. ఎవరు మీకు ఫీడింగ్ ఇస్తున్నారు, ఎవరు దరిద్రమైన రాతలు రాసి ఇచ్చిస్తున్నారు, మీరు ఎవరి ముందు మాట్లాడుతున్నారు, వందలాదిగా వేలాది మహిళలు తోలుకొచ్చి వాళ్ళ ముందు కూర్చొని ఆయనకి ఇంతమంది భార్యలు ఈయనకి ఇంతమంది భార్యలు అని మీరు ఏం పొడిచారో చెప్పండి. మీరు 4 ఏళ్లలో ఏంపీ మహిళల కోసం కావచ్చు ఇంగోరు కోసం కావచ్చు ఏం మీరు ఏం పొడిచి లేవనెత్తారో చెప్పండి. మళ్ళా ఇంకో మాట అన్నారు చివరిగా మాట్లాడుతున్నా, ఆయన షూటింగ్ పోతే ఎస్ ఆయన వృత్తిది ఆయన ప్రవృత్తిది, మీలాగా మీరు ఏం షూటింగ్ చేశారు, నవనగరాల్లో ఇండ్లు కట్టుకుని 200 రూపాయల పెళ్ళు కట్టుకుని శ్రేయస్కరంగా నయనానందకరంగా ఉన్నాయి 200 బెడ్రూమ్లు అంటారు, ఎట్ట సంపాదించారు మీరు, మీ మాదిరి ఒక సంతకం పెడితే 600 కోట్లు 700 కోట్లు ఓ డబ్బులు వచ్చేటటువంటి క్విడ్ ప్రో ఆ ఏర్పాట్లు లేదా దొంగ సూట్ కేసు కంపెనీలు మా నాయకుడు లేవు, కష్టపడి అక్కడ పోయి పని చేయాలి షూటింగ్ చేయాలి, ఆయనకు తెలిసిన విద్యది ఆ డబ్బులతో తెచ్చి మళ్ళా ఇక్కడ కౌలు రైతులకు లేదంటే విద్యార్థులకు పార్టీ నడపడానికి పెట్టాలి. నిజాయితీ పరుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా మీరు ఏ స్థానంలో ఉన్నా ఆయన కాలి గోటికి సరిపోరు. మీరు ఏ రోజన్నా మీ జోబులోంచి మీ తాత మీ తండ్రులు మీరు ఎప్పుడన్నా మీ జోబులోంచి తీసి 10 మందికి టీ తాపించారా మీ సొంత డబ్బులతో, అప్పుడు మాట్లాడండి మీరు తలదించుతాం. ఇప్పటికైనా సరే వైసీపీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బజారు మోహన్ రెడ్డి అని చెప్పి పేరు మార్చుకోవాలి, లేదా తక్షణమే పవన్ కళ్యాణ్ గారికి మరియు ఆయన మాట్లాడినటువంటి ఆ మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఖచ్చితంగా